త్రిశూలేవండి. ఏంటే? అది మనకి పెళ్ళయి 5 రోజులయ్యింది కదా. సో నా గురించి ఏమైనా మీ మాటల్లో వర్ణించండి. ఇప్పుడు ఎందుకు లేవే? అబ్బా ప్లీజ్ అండి. సరే, ఏబిసిడి, ఈఎఫ్జిహెచ్, ఐజేకే. అంటే? అంటే ఏ ఫర్ అడోరబుల్, బి ఫర్ బ్యూటిఫుల్, సి ఫర్ క్యూట్, డి ఫర్ డిలైట్ఫుల్, ఇ ఫర్ ఎలిగెంట్, ఎఫ్ ఫర్ ఫ్యాషనబుల్, జి ఫర్ గార్జియస్, హెచ్ ఫర్ హాట్. మరి ఐజేకే? ఐఎమ్ జస్ట్ కిడింగ్. అది సార్, మీది బాంబే బ్లడ్ గ్రూప్. 17,000 మందిలో ఒకరుకుంటుంది. అవునా? ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు దొరకాలి, దొరికినా వాళ్ళు బ్లడ్ ఇవ్వడానికి ఒప్పుకోవాలి. ఆ బ్లడ్ గ్రూప్ ఉన్నాడు దొరకకపోతే? ఒకవేళ దొరికినాడు ఇవ్వనంటే? ఈయనింట్లో ఆయన ఫోటో ఉందా? ఉంది. దానికి దండేసేయండి. ఒరే అడివిగా, ఏట్రా అయితే నేను చచ్చిపోతానంటావా? బాస్, నా ప్రాణాలు అడ్డేసినా నీ ప్రాణాలు కాపాడుకుంటా బాస్. అంత గట్టిగా అరకరా, ఇప్పుడే చచ్చిపోయేలాగున్నానా? ఎంతకీ ఇప్పుడు ఏడ్ చేద్దాం అనుకుంటున్నావు? మీదేం భయపడకండి బాస్. వాట్సాప్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో మీదున్న పరిస్థితిని పోస్ట్ చేసి ఇండియా మొత్తం స్ప్రెడ్ చేసి మీకెలాగైనా బ్లడ్ నేను దొరికేలా చేస్తాను బాస్. ఆ టిక్టాక్ లో కూడా పెట్టరా, ఈ మధ్య అది కూడా ఎక్కువ ఫాలో అవుతున్నారు. ఓకే బాస్. బాస్ బాస్, ఈయన బాధగవాణి మీ బ్లడ్ గ్రూపే, టిక్టాక్ లో దొరికినాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బ్లడ్ ఇచ్చి నా ప్రాణాలు కాపాడమే కాదు, మా ఫ్యామిలీకి కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. దానిలో ఏముంది సార్, సాటి మనిషికి బ్లడ్ ఇచ్చి కాపాడడం మనిషిగా నా బాధ్యత. టైంకి ఆయన దేవుళ్ళగొచ్చి బ్లడ్ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఏటవును. అవును, ఎందుకే ఆయన ఏడి ఇంత బ్లడ్ ఇచ్చి ఎప్పుడు వెళ్ళిపోయాడు? ఉత్తి చేతులతో ఎలా పంపించవరా? ఫోన్ చేయి, ఫోన్ చేసి ఆయన అడ్రస్ కనుక్కొని ఆయనకు ఒక స్కాడా ర్యాపిడ్ 4-5 డైమండ్ నెక్లెస్లు, మన ఇంట్లో ఉన్న కేజీ బంగారం మొత్తం ఇచ్చేయి. ఓకే బాస్. ఆయన నన్ను కాపాడిన దేవుడురా. ఈ కారేటి కారు మీద పడి ముద్దులెట్టి శాతం నిన్న ఒకటి బ్లడ్ కావాలంటే బ్లడ్ ఇచ్చాను బావా, ఆడి ప్రాణం కాపాడని చెప్పి నన్ను దేవుళ్ళే చూశాడు, దేవుళ్ళే చూసుకుని కారు గిఫ్ట్ ఇస్తాడు బావా. అవునా? అంతేనా, ఇంకా గోల్డ్, డైమండ్, సిల్వర్, కాపర్, ఐరన్ అన్ని గిఫ్ట్ ఇస్తాడు బావా. సూపర్ రా బావా, నాకు అందులో కొన్ని ఇవ్వా. అది మాత్రమే కావాలంటే బ్లడ్ ఇస్తాను. ఏ డాక్టర్ గారు, మొత్తం క్యూర్ అయిపోద్ది అన్నారు, కానీ మళ్ళీ 6 నెలల్లో బెడ్ ఎక్కించారు. అదే నాకు అర్థం కావట్లేదు సార్. ఈసారి మటుకు పర్ఫెక్ట్ గా క్యూర్ అయిపోద్ది సార్. ఊరే అడివి, ఈసారి కూడా ఆ ముందు బ్లడ్ ఇచ్చి ఆయన్ని పిల్లరా. బాస్, ఆయన వచ్చారు. వచ్చారా? రారు అనుకున్నాను. ఈసారి కూడా మీరేం అనుకోకుండా ఒక బాటిల్ బ్లడ్ ఇవ్వాలండి. భలే వారు సార్, సాటి మనిషిగా. ఒరే బావా, మన బ్లడ్ ఇచ్చాను కదా, అదే మనిషికి మళ్ళీ నేను బ్లడ్ ఇచ్చాను బావా. ఈసారి ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు బావా, పంపించారంట. చాలా ఎగ్జైటింగ్ ఉంది బావా. బావా అదిగో ఆ మనిషి. ఏంటి సార్ చూస్తాడు? పోయినసారి బెంచి కర్లో ఇచ్చారు కదా, ఈసారి ఏమిత్తండ్రని చూస్తున్నా. ఏటింక్ రాలేదు. ఇదిగోండి సార్, ఇది ఇచ్చారు. సైట్ డాక్యుమెంట్స్ ఏమో బావా, జూబ్లీ బంజీరేల్ సార్. మీరే చూడండి సార్. ఏటిది? థ్యాంక్ యూ నోట్ సార్, మీదే చూడండి. మీ బ్లడ్ ఇచ్చి నా ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్స్ సార్. పట్టుకోకసా నువ్వు ఇతనికి. హలో, నా దేవుడు ఫోన్ చేస్తున్నాడు. హలో, ఆ దేవుడి గారు చెప్పండి. ఏంటండి, ఫస్ట్ సార్ బ్లడ్ ఇచ్చానేమో బెంజ్ కారు, డైమండ్, గోల్డ్ ఇచ్చారు, ఈసారి గ్రీటింగ్ కార్డు పంపించారేటి? అదేటోనండి, ఆపరేషన్ కు ముందు నా బ్లడ్ ఫ్లో అయ్యేది కదా, అందరికి అన్ని ఇవ్వాలనిపించింది. ఆపరేషన్ తర్వాత మీ బ్లడ్ ఫ్లో అవుతుంది కదా, అందుకే ఎవరికి ఏటి ఇవ్వాలనిపించట్లే.
అయ్యో ఏం నా తమ్మి ఎట్లుందిరా సిటీ? బాగుందండే. ఇంతకీ ఏడుకెళ్ళొస్తానో? మాది గోదావరి పక్కన ఇరుగుపాలెం అండే. గోదావరా? మళ్ళా నీకీ తచ్చా? రాదండే కాదు. ఏం మనిషిరా నువ్వు, గోదావరి పక్క పొంటి పుట్టినావు, ఈత కొట్టుడురా దారా. నీకన్నా కుక్కనాయం కదరా మంచి ఈదుతాయి. అయి కదో, అయి కదండీ. మీది ఏ ఊరయ్యా? మాది గిన్నెరాబాయ్, హైదరాబాద్ లొక్కల్. ఓహో, హైదరాబాద్ ఎక్కడయ్యా? గదేరా, బేగంపేట ఎయిర్పోర్ట్ లేదు గదాని పక్క పొంటే. ఆహా, మరి మీకు ఎగరం వచ్చా అండి? నాకెట్లొస్తుందిరా ఎగురుడు? అదేంటే కాదు, ఎయిర్పోర్ట్ పక్కన ఉంటుంది, ఆ మాత్రం ఎగరం రాదా? మీకంటే కాకులు నయం కదయ్యా. ఏమైందయ్యా అంత కంగారు పడుతున్నావు? నన్ను కారు గుద్దేసి నా పొట్ట నుంచి వెళ్ళిపోయిందండి. నీ మించు రోడ్ రోల్ వెళ్ళడమే కష్టం, అలాంటిది కారు వెళ్ళిందిరా? స్పీడ్ బ్రేక్ ఎక్కించిందండి, నన్ను కాపాడండి ప్లీజ్ డాక్టర్. ఏం అవ్వలేదయ్యా, ఏదో చేయండి డాక్టర్, నన్ను ఆపరేట్ చేసి బతికింది డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డాక్టర్, డాక్టర్. సరే 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 కూర్చో. డాక్టర్ గారు, నాకు ఆపరేషన్ చేయండి డాక్టర్ గారు, డాక్టర్ నన్ను నెలలో బతికింది డాక్టర్ గారు. ఏం లేదంటే ఎండ. సర్లే, బిల్లు అన్న వస్తుంది. నీకు బాగా సీరియస్గా ఉందయ్యా, పెద్ద ఆపరేషన్ చేయాలి డాక్టర్ గారు. నాకు ఇంకా పెళ్ళి లేవలేదు డాక్టర్ గారు, అప్పుడే పెద్ద ఆపరేషన్ అంటారేంటి? పెద్ద ఆపరేషన్ అంటే ఆ పెద్ద ఆపరేషన్ కాదు, ఆపరేషన్ చేయాలి, కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా పర్లేదు డాక్టర్, నేను బతకటం ముఖ్యం. ఆ దొంగ మొహంది గుద్దేసిన తర్వాత పాపం ఎలా ఉన్నాడో చూడటానికి కూడా రాదు డాక్టర్ గారు. దాని పిండం పెట్ట, దాని శార్థం పెట్ట, దాని మొగుడు, దాని రాచరం పాలు పెట్ట. పోన్లవయ్య పాపం, ఆడవాళ్ళు ఎందుకు అలా తిడతావు? ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? హలో, ఏమండి ఇందాక కారులో వస్తూ వస్తూ మార్కెట్ దగ్గర ఎవరినో గుద్దేశానండి. ఆహా, ఏ కలర్ సొక్క వేసుకున్నాడా? గ్రీన్ కలర్ అనుకుంటా అండి. అది నువ్వేనా? ఇప్పుడు అడిసేవ నా దగ్గరకు వచ్చిందే, పోలీసులు నిందితుడి గురించి తగ్గాలింటున్నారు. అవునా, మరి ఇప్పుడు ఏం చేయాలండి? నువ్వేం చేస్తావంటే 5-6 నెలలకు సరిపడగా బట్టలు సర్దుకుని మీ పుట్టింటికి వెళ్ళిపో, ఇక్కడ అంతా సర్దుమనిగాక నేనే ఫోన్ చేస్తాను. సరే. ఉసే, నువ్వు కానీ నాకు ఫోన్ చేసావు కనుక పోలీసులు ట్రాప్ చేస్తారు, నేనే చేస్తానే. అలాగే. ఇందాక నిన్ను గుద్దేసిన ఆవిడ్ని తిట్టేవు చూడు, ఇంకొక్కసారి తిట్టు. దాని చీరలన్నీ తగలబడిపోను, దానికి ఆన్లైన్లో ఇంగిలి ఫుడ్ రాను, అది సార్ వెళ్ళే కారు ట్రైన్కి గుద్దుకొని చచ్చిపోను దానికి. చాలు చాలు, ఈ 2000 తీసుకెళ్ళి ఓ కేసు బీరకాయలు, ఓ కోడి బిర్యానీ పట్టరా, ఆపరేషన్ క్యాన్సిల్, ఇయ్యే 100. అది ప్రాణం కాపాడని చెప్పి నన్ను దేవుడిలో చూసి కారులో చూసుకుని దేవుడు మళ్ళీ అన్నమాట. మీరేం పడపకండి బాస్. రెడీ రెడీ. బ్లడ్ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఏటో అవును. ఎందుకని హాయ్ వీవర్స్, మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలనుకుంటున్నారా? మీరు మా భార్గవ్ లాగా పంచలేయగలరా? మీరు మా భర్త పాటలు పాడగలరా? మీరు మాలాగా స్కిట్స్ చేద్దాం అనుకుంటున్నారా? ఈ టాలెంట్స్ అన్ని మీలో ఉంటే teluguone.com/contest కి లాగిన్ అయ్యి మీ వీడియోస్ ని అప్లోడ్ చేయండి. మీరు అప్లోడ్ చేసే వీడియోస్ మినిమం క్వాలిటీ ఉండాలి. ఓయ్, ఇవన్నీ చేస్తే మాకేంటి? మీకేంటా? ఆ 3 కేటగిరీస్ లో top 3 మెంబర్స్ కి స్పెషల్ గిఫ్ట్ లే. వాటితో పాటు ఫేమస్ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కమెడియన్ ని కలిసే అవకాశం. సో గెట్ రెడీ ఫర్ ప్రొఫెషన్ టు ప్రొఫెషన్ ఆల్ ది వే. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా తెలుగు వన్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మరి గంట ఎవరు కొడతాడు? భార్గవ్ చెప్తాడు. ఓకే, కింద గంట ఉంటుంది కొడియండి. ఓహో, ఇంత త్రిశూలు చెప్తామన్నాడు, కొట్టండి. వాళ్ళు వచ్చి లైక్ కొట్టమని చెప్పారు, సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పారు. మరి కమెంట్ చెప్పడానికి వచ్చాం, చెప్పండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి.